రోజు వని వంటిల్లో చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. నేను ఇది చికెన్ పీసెస్ని ఇలా సన్నగా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. దీనిలో రెడ్ చిల్లీ సాస్ ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు సాస్ సాల్ట్ వేసుకోవాలి. దీనికి కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. దీనికి ఒక ఎగ్, క్రంచీగా ఉండడానికి ఒక ఎగ్ వేసుకుంటాము. ఇప్పుడు కొంచెం మైదా పిండి వేసుకోవాలి. టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్రంచీనెస్గా ఉండటానికి కొద్దిగా రైస్ ఫ్లోర్ కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అజనమట అంటే టేస్ట్ ఇంటర్ సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. అజినమటో టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం ఫుడ్ కలరింగ్, ఇది ఆప్షనల్, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, చూడటానికి బాగుంటుందని చెప్పేసి ఈ ఫుడ్ కలర్ వాడతారు. నేను కూడా కొద్దిగా వేసాను. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఫుడ్ కలర్ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనిలో ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, ఇలా గార్లిక్ని మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, మనం చిల్లీ చికెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం రెడ్ చిల్లీస్ వాడుతున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్న రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు, లేకపోతే రెడ్ చిల్లీస్ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వాడచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ముందు ఇలా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాం. మరీ ఎక్కువ ఆయిల్ పోసేసి వేయించుకోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వేయించుకుంటే మనం ఎక్కువ ఆయిల్ ఇది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ దీనిలో వేసేసి వేయించుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం తీసుకుని ఇది పక్కన పెట్టేసుకుని ఇలా ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసుకుని పెట్టుకుందాం. ఇలా
ముక్కలన్నీ కూడా పక్కన పెట్టేసుకుని మళ్ళీ వేయించుకుందాం. అవి ఇలాగే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇట్లా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేరే ప్యాన్లో ఈ ఎండుమిరపకాయలు, ఈ రెడ్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి, ఈ గార్లిక్, ఈ కరివేపాకు మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇది దాదాపు ఫ్రై అయిపోయింది. అవసరమైతే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. క్యాషియ నట్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిల్లీస్, గార్లిక్ కూడా ఈ కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం దీనిలో ఇలా వేయించిన చికెన్ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకుందాం. మిక్స్ అయితే బాగా కలుపుకోవాలి. ఈ గార్లిక్తో ఈ చిల్లీస్తో ఈ చిల్లీ ముక్కలు బాగా కలిసిపోయాయి. ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మరసం వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఈ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మనం ఇలా ఫ్రై చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఆనియన్తో మనము తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకుని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.